దాదాపు ఒక సంవత్సరం నుంచి మామూలు మీ సబ్స్క్రైబ్ సార్ నేను 1 ఇయర్ నుంచి, పాస్ట్ 1 ఇయర్ నుంచి మీ వీడియోస్ దాదాపు అన్ని, అంటే అన్ని కాకపోయినా దాదాపు చూస్తుంటాను సార్. ఎస్ ఎస్ మీరు చెప్పండి, కొంచెం డిలే ఉంది, మీరు కంప్లీట్ చేసేయండి సార్. హలో, మీ క్వశ్చన్ అడిగేయండి సార్, ఇది డిలే వస్తుంది, నేను చెప్పింది మీకు కాసేపటి కనిపిస్తుంది. క్వశ్చన్ అని ఏం కాదు సార్, మామూలుగా గత వారము మీరు క్రిస్టియానిటీ గురించి ఒకటి వీడియో చేశారు సార్. చేస్తే దాంట్లో మామూలుగా నేను మామూలుగా కామెంట్ పెట్టాను దానికి. తర్వాత మీరు ఇది అదే లైవ్ లోకి రండి, వచ్చి చెప్పండి పాస్టర్లు చేస్తున్న మోసాల గురించి మీరు కొద్దిగా మాట్లాడండి అంటే నేను వచ్చాను సార్. ఓకే ఓకే, ఎస్ సార్ ఎస్ సార్, చెప్పండి చెప్పండి. అదే సార్, మామూలుగా అన్నింటిలో ఉన్నట్లే ఈ పాస్టర్లు కూడా దాదాపు దొంగ పాస్టర్లు ఎక్కువ ఉంటారు సార్, 90%. అయితే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చేస్తున్నట్లే చేస్తున్నారు కానీ వాళ్ళకు స్ట్రైక్లు వేయడము, ఆ వీడియోలు తీసేయడము ఇట్లాంటివి జరుగుతున్నందుకు అవి బయటికి రావడం లేదు. కానీ వాళ్ళను మామూలుగా అంత మోసం ఎక్కువ ఉంటుంది సార్, ఎవరెవరైతే చిన్న పాస్టర్ ఉంటారో వాళ్ళందరికీ. సార్ చెప్పండి సార్. అది ఇప్పుడు కొత్త కొత్తగా ఇది ఈజీ బిజినెస్ అని తెలుసుకుని కొంతమంది పాస్టర్స్, అంటే మామూలుగా ఉండేవాళ్ళే పాస్టర్ వేషం కట్టేస్తారు. ఏముందండి, పక్క ఊరికి వెళ్తారు, పక్క ఊరికి వెళ్ళేసేసి ఆల్రెడీ ఒక పాస్టర్ని పట్టుకుని దగ్గర నీట్గా బిజినెస్ ట్రిక్స్ అనేది నేర్చుకుంటాడు, మాట్లాడే తరీక, ఈ పద్ధతులు, జనాల్ని మభ్యపెట్టే పద్ధతి, అవన్నీ నేర్చుకొచ్చి ఈ మన ఊరు రాగానే వెంటనే వేషం మార్చేసి ప్రార్థనా మందిరం అని తగిలిచ్చేసేసి ఇక పాస్టర్గా అందరినీ సువార్త చెప్తా అని మొదలు పెడతారు. అయితే చెప్పండి చెప్పండి, సారీ. జనాలు కూడా మామూలుగా దురాశ ఎక్కువ ఉంది సార్, ఇప్పుడు జస్ట్ దేవుణ్ణి నమ్ముకుంటే చాలు మీకు అన్ని కష్టాలన్నీ పోతాయి, మీకు ఉన్నట్లుండి అంత డబ్బులన్నీ వచ్చేస్తాయి, రోగాలన్నీ పోతాయి, అవన్నీ చెప్తారు సార్. ఆ దానికి ఆ కామన్ పీపుల్స్ దాదాపు వరకు అందరు అట్రాక్ట్ అవుతున్నారు కానీ నిజ నిజాలు చెప్పడం లేదు సార్. నిజ నిజాలంటే ఇప్పుడు చూడండి, కొత్తగా మతం మారటం అంటే దాని అర్థం ఏంటంటే ఉన్న మతంలో వాళ్ళకి ఉపయోగం కనపడలేదు, వాళ్ళు ఉపయోగం కోసమే మతాన్ని వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి నిజంగా దైవభక్తి కానీ నమ్మకం కానీ ఏమీ లేదండి. జస్ట్ ఏంటంటే నిన్నటి దాకా ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ నుంచి క్రిస్టియన్గా మారారనుకోండి, హిందూ అంటే ఇంతకు ముందు దాకా ఏ మారమ్మనో లేకపోతే ఇంకొక గ్రామ దేవతనో పూజించారు లేదా ఏ శివుడికి అభిషేకమో ఏదో చేయించారు, వాళ్ళ వల్ల ఏమీ ఉపయోగం లేదు, మాకు ఉన్న కష్టాలు పోలేదు, అప్పులు తీరలేదు, రోగాలు తగ్గలేదు, వెంటనే ఒక ఇంకో పుస్తకం పట్టుకుని ఇంకొకడు వస్తాడు, ఇగో ఇన్ని నమ్మావు కదా ఒక్కసారి యేసును నమ్ముకో నీకు రోగం తగ్గుద్ది అంటాడు. పొరపాటున ఈ హోమియోపతి ఎలా అయితే పనిచేస్తుందో అలాగే కొన్నాళ్ళ తర్వాత ఆటోమేటిక్గా వాడి ప్రాబ్లమ్స్ తీరాయనుకోండి, దీనివల్లనే తీరాయనుకుని వెంటనే మతం మార్చేసుకుని ఉంటాడు. అక్కడ వాడికి నమ్మకం లేదు అసలు దేవుడి మీద, అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు వాడికి. ఏంటంటే ఇదిగో బైబుల్ పక్కన ఇంకా ఏ పుస్తకం పెట్టినా నమ్మేస్తాడు, వాడికి తెలియదు కదా అందులో ఏముందో, తెలియదు, చదివింది లేదు. పాస్టర్ గారు జస్ట్ ఇదిగో నాకు ఇది నాకు ఇంత ఇచ్చుకో లేకపోతే ఇది వచ్చి నాతో పాటు అక్కడ కూర్చో ప్రేయర్లు అవి చేయిస్తాను, సువార్తలు చెప్తానండి. సో వాడికి అసలు ఏమీ తెలియదు దాని గురించి, గుడ్డిగా వెళ్ళి అక్కడ కూర్చుంటాడు అంతే. వాడు ఎందుకు క్రిస్టియన్ అయ్యాడు సంగతి కూడా వాడికి తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా పాస్టర్లు ఇదేదో బాగుంది కదా ఇక వీడిని చూపించి, టెస్టిమోనీస్ ఎక్కువ కదా ఈ పాస్టర్లకి, టెస్టిమోనీలు ఎక్కువ, ఇదిగో వీడికి కష్టాలు తీరిపోయినాయి, యేసు నమ్ముకున్నాడు నా దగ్గరకు వచ్చాడు తగ్గిపోయింది కష్టాలు పోయాయి, సో నువ్వు ఇంకో 10 మందికి చెప్పండి. సార్ అదే మీరు అన్నట్లు టెస్టిమోనీస్ చూపిస్తూ వీళ్ళు జనాల నుంచి డబ్బులు అయితే రాబడతారు. కానీ విషయం ఏంటంటే మనకు బైబిల్ ప్రకారము యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు సార్, ఒక్క శిష్యుడు తప్ప అందరు చంపబడ్డారు. అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారము ఇటువంటివి ఏం చెప్పారన్నమాట, మీరు ఫస్ట్ నమ్ముకోండి బాగైతుంది. అయితే కొన్ని బైబిల్లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట, అవి అప్పుడు కాలానికి అప్పుడు జరిగినవి. అదే కచీఫ్ తగిలి స్వస్థత కలగడము, ఏది లాస్ట్కు ఈ సేవకుని అదే పాస్టర్ యొక్క నీడపడి కూడా స్వస్థత జరిగిందని బైబిల్ ఉంటుంది. వాటిని హైలైట్ చేస్తూ అదే సార్ వాటిని హైలైట్ చేస్తూ ఈ ఏది జనాలకు చూపిస్తే అందులో మీరు అన్నట్లు కొందరు ఎట్లా అంటే ఫేక్ గా ముందే టెస్టిమోనీస్ ఫేక్ గా సృష్టించుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చేదో చెప్పి చేయడము ఆల్రెడీ ఒక సినిమాలో కూడా చూపించారు కదా సార్, అది ట్రాన్స్ లో కూడా చూపించారు. అది ఇంకోటి ఏంటంటే సార్ మామూలుగా ఈ
వీళ్ళు మామూలుగా మెయిన్ సోషల్ మీడియాని వాడుకోవడం, వాళ్ళు వాడుకొని అందరినీ మ్యానిపులేట్ చేసి దాదాపు వరకు అది తీసుకోవడం జరుగుతుంది సార్. అయితే వీటన్నిటినీ జనాలకు అర్థమయ్యేటట్లు మీలాంటి వారు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న దానిలో చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఇంకొన్ని, మీరు ఇంకొంతమంది క్రిస్టియన్స్ కలిసి, ఎందుకంటే నా ఫస్ట్ నుంచి నా పద్ధతి ఏంటి అంటే సొంత ఇంటి పంది కుక్కుల్ని వాళ్ళోళ్ళే పట్టేసుకుంటే మాకు వేరే పని ఉండదు, అంటే మాకు వేరే మా పనులు మేము చేసుకుంటాం కదా. ఇప్పుడు హిందువుల్లో దొంగ గురువులు, దొంగ బాబాలు ఇలా మోసాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగా వాళ్ళే ఆ హిందువులే వాళ్ళని పట్టుకుని ఒరే నువ్వా మా మతాన్ని నువ్వు రిప్రజెంట్ చేసేది అని చెప్పి వాడినే పబ్లిక్లీ ఎక్స్పోజ్ చేసేస్తే సో అక్కడ ధర్మం కాపాడబడింది. అలాగే క్రైస్తవులు కూడా లేరు కదా సార్, ఎవరండి ఎందుకంటే అబ్బే యూట్యూబ్ లోనే సార్. ఇప్పుడు ఎట్లంటే దాదాపు మీ సార్ ఇంకో దీంట్లో ఇంకో చిన్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు విమర్శించే వాళ్ళు వస్తారు, ఎవరు ఒకరిని విమర్శిస్తుంటారు. ఇప్పుడు ఒక మతం హిందువులు అయితేనేమి క్రిస్టియానిటీని, క్రిస్టియానిటీ అయితే హిందువులను విమర్శిస్తుంటారు. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ విమర్శ పూర్తిగా చేయి దాటిపోతుంది సార్. అది అది వాలీబాల్ నేను పోలిక పెడతానండి. ఏంటంటే ఒకడు ఒక అన్నాడు అనుకోండి, ఆ వాడు అన్నాడని చెప్పి వాడి మతాన్ని వీడు తిట్టడం మొదలు పెడితే అసలు వాడు హర్ట్ అవ్వడు, ఫస్ట్ హర్ట్ చేసినాడు కాదు ఇంకొకటి ఎవడో హర్ట్ అవుతాడు, వీడెవడో నా మతాన్ని అంటున్నాడు. సో ఇట్స్ బికమ్ ఎ మాస్ వాలీబాల్ అనమాట. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ ని తిట్టాడు అనుకోండి, మీ బి అనే మతం దిక్కుమాలిన మతం అని, బి అనేవాడు రిటాలియేట్ చేసి లేదు ఏ అనే వాడి మతం చెండాలు అంటే అక్కడ ఏ గడ రియాక్ట్ అవడు, సి అనేవాడు రియాక్ట్ అవుతాడు, ఎరా నువ్వు నా మతాన్ని అంటున్నావా అని. సో ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే వీళ్ళిద్దరూ పచ్చిబూతులు తిట్టుకుంటూ విచిత్రమైన మాటలు మాట్లాడుకుంటూ చెండాలు డైరెక్ట్ గా దైవ దోషణ అనమాట. నేనంటే దేవుడిని నమ్మి చావను, సో నో ప్రాబ్లం, నేను తిట్టినా తిట్టకపోయినా నాకేం లేదు. కాకపోతే ఇంకొకడు దేవుడని నమ్ముతున్నాడని తెలిసి కూడా తిడుతున్నారు, టెక్నికల్ గా అది దేవదోషణ, వాళ్ళకి హిట్ అవ్వాలి అది. వాళ్ళు అది పట్టించుకోకుండా నా దేవుడు కాదు అని చెప్పి బూతులు తిట్టుకుంటూ హిందువులు క్రైస్తవులను తిట్టడం, క్రైస్తవులు హైందవ దేవుళ్ళని తిట్టడం పచ్చి బూతులతోటి ఫిల్ అయిపోతుంది. సేమ్ వాయిసెస్ సార్, ఇది స్టార్ట్ అయింది మాత్రం సార్, ఇది స్టార్ట్ అయింది మాత్రము ఈ యూట్యూబ్ దాంట్లో నుంచి సార్, సోషల్ మీడియా నుంచి. ఎట్లంటే ఇప్పుడు అంతకుముందు ఏంటంటే పుస్తకాలు లేకపోతే పేపర్లు లేకపోతే ప్యాంప్లెట్లు ప్రింట్ చేసి చేసేవాళ్ళు, అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. యూట్యూబ్ అంటే ఎవడగా ఫోన్ ఆన్ చేసుకుంటే చాలు, రైట్? ఇక వాడికి తిట్టడానికి జ్ఞానం అక్కర్లేదు, ఏదో బూతులు మాట్లాడేసుకోవడం, రెండు మూడు వాక్యాలు చదవటం, ఇంకా అందులో బూతులన్నీ ఎత్తుక్కొని తిట్టేసుకోవడం. సో నేను అనేది ఏంటంటే ఈ సన్నాసులు ఎలాగో వాళ్ళని ఆపేది లేదు, ఎందుకంటే అది వాళ్ళ హక్కు, వాక్ స్వాతంత్రం ఏడిచి వచ్చింది, సో కాబట్టి బూతులు తిట్టుకుంటారు. నేననేది ఏంటంటే సేమ్ పీపుల్ ఫ్రమ్ బోత్ రిలీజన్స్, ఏది బూతులు వాడని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, యువర్ మోడరేట్ క్రిస్టియన్, రైట్? మీరు యేసుని నమ్ముతారు కానీ మీరు అట్లాంటి పిచ్చి పనులను సహించరు, మీ మీ మతంలో మీ మతాన్ని అడ్డం పెట్టుకుని చేసే మోసగాళ్ళని మీరు కనిపెడతారు. అట్లీస్ట్ యు నో దట్ వీడు మోసగాడు, వీడు మేబీ మోసగాడు కాకపోవచ్చు అనే ఈ తేడా మీకు తెలుసు. మీలాంటి వాళ్ళు చాలా మంది చిన్న విషయం సార్, ఏం లేదు మనకు అంటే అది తెలుసుకోవాలంటే ఏం అవసరం లేదు సార్, కేవలము అంటే ఎవరి మత గ్రంథాలు వాళ్ళు చదివితే చాలు, అవతలలో ఇప్పుడు వచ్చిన పాస్టర్ తప్పు చెప్తున్నాడు రైట్ చెప్తున్నాడు తెలిసిపోతుంది. అంటే క్రిస్టియానిటీ హిందూస్ లో ఎవడు భగవద్గీత చదివినోడు లేడు, 100 మంది హిందువులు ఉంటే లైన్ లో 99 మెంబర్స్ చదివి ఉండరు, రామాయణం 99 మెంబర్స్ చదివి ఉండరు, ప్రతిదీ అసలు వేదాలు అయితే నన్ను అడిగితే 100,000 మందిలో ఒక్కడు కూడా చదివి ఉండడు దేశ జనాభాలో. సో ఎవడు వాళ్ళ మత గ్రంథాలు చదవరండి, ఇది అసలు మత గ్రంథంతో సంబంధించింది కాదు, ఇది ఓన్లీ పిచ్చ. ఓకే, నేను హిందువుని అని వీడు మీసం దూవుతాడు, వాడు నేను క్రైస్తవుడిని అని వాడు మీసం దూవుతాడు తప్ప ఇద్దరికి దాని మీనింగ్ తెలియదు. బైబిల్ చదివినోడు లేడు, గీత రామాయణం చదివినోడు లేడు, ఊరికే దబాయించుకుంటారు అంతే. ఇక వీళ్ళని ఇలా దబాయించుకుని మీసాలు తిప్పుకునే వాళ్ళని కంట్రోల్ చేసేది ఎవరు అంటే రెండు వైపులా ఉన్న ప్రవచనకర్తలు, ఒకడు సువార్తీకుడు అంటాడు ఇంకోటి ప్రవచనకర్త అంటాడు, పోతారు ద సేమ్.
ధర్మరక్షకులు రెండు వైపు, సంరక్షకులు రెండు వైపుల నుంచి ధర్మరక్షకులు అనమాట. క్రైస్తవ ధర్మాన్ని రక్షించడానికి వాడు రక్షిద్దామని వస్తాడు, కానీ ఒక్కడికి కూడా అసలు విషయం తెలియదు, ఎందుకు ఫైట్ చేస్తున్నాడో తెలియదు, ఊరికి దబాయించడం, నేను ఈ గ్రూపు వాడా గ్రూపు కొట్టుకోండి అంతే. సో సొంత ఇంటి పంది కుక్కులను కనిపెట్టడం అనేది వాళ్ళకు వాళ్ళు చేసుకోవాల్సిన పని అండి. ఐ హోప్ నేను నేను మొదలెట్టింది ఇది వాళ్ళల్లో వాళ్ళే, వన్ సెకండ్, నేను ఈ మొదలెట్టింది వాళ్ళల్లో వాళ్ళే అర్థం చేసుకుని, ఒరే మన ధర్మాన్ని రక్షించుకోవాలి అంటే మన ధర్మంలో ఉన్న పంది కుక్కుల్నే పట్టుకోవాలి, పక్కనోడికి ఆ పాయింట్ ఇవ్వకూడదు. ఇప్పుడు చూడండి, క్రైస్తవ ఇది బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ క్రైస్తవుల కంటే ఆ విమర్శకులకు ఎక్కువ తెలుసు, హిందూ విమర్శకులకు ఎక్కువ తెలుసు. బైబిల్లో ఎక్కడెక్కడ ఏమేమి రాసింది, ఎవడెవడు ఏమేం చేశాడు, ఏమేం మాటలు రాసినాయి అని క్రైస్తవులను అడిగితే చెప్పలేదు, కానీ వాళ్ళు చెప్తారు. సేమ్ టు సేమ్ అందులో ఉన్న పురాణాల్లో ఉన్న భూత కథలు అయితేనేమి, కాంట్రడిక్షన్స్, మహాభారతంలో ఉన్న కాంట్రడిక్షన్స్ అయితేనేమి వాళ్ళు పట్టించుకోరు, కానీ క్రైస్తవులు పక్క ఆధారాలతోటి స్క్రీన్ షాట్లతో సహా రెడీ పెట్టుకుంటారు. సో ఆ నిజాయితీ అనేది ఉండట్లేదు, రెండు వైపుల్లో నిజాయితీ ఉండట్లేదు. నా పుస్తకంలో కూడా ఇలాంటిదే ఉందేమో అని లేదు అంటావా సార్? విమర్శించేటప్పుడు సార్, విమర్శించేటప్పుడు ఇక్కడ లేనిది అక్కడ విమర్శించాలా? ఒకవేళ విమర్శించాలనుకుంటే ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ విమర్శించాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ, రెండు వైపులా ఒక మిస్టేక్ ఉన్నప్పుడు ఆ మిస్టేక్ సంగతి నోరెత్తకూడదు. ఇప్పుడు చాలా మంది ఈ హిందూ అతివాదులు ఆవేశపడి ఏమంటారు, ఆ యేసుకు తండ్రి లేడు కదా అని, ఈ గాలికి పుట్టాడు గాలికి పుట్టాడు. మరి అదే విషయం అక్కడ హనుమంతుడు కూడా జరిగింది, హనుమంతుడు కూడా మరి తండ్రి లేడు, చాలా సందర్భాలు ఉన్నాయి సార్. రైట్, సో అదే చెప్తున్నా నేను, ప్యారలల్స్ తీసుకొచ్చేది ఎందుకు అంటే, ఇప్పుడు ఇస్లాంలో దాన్ని ఏమంటారు, ఇస్లాంలో ఏదో గాడిద మాట్లాడింది అని ఒకటి ఉంటుంది, అలాగే బైబిల్లో పాము పాము మాట్లాడింది అని ఒకటి ఉంటుంది. రైట్, మరి ఇక్కడికి వచ్చి, మరి ఇక్కడ చూస్తే రామాయణంలో కోతులు మాట్లాడుతున్నాయి, గద్దలు మాట్లాడుతున్నాయి, రాబందులు మాట్లాడుతున్నాయి, అన్ని మాట్లాడుతున్నాయి. రైట్, సో వాళ్ళని ఎక్కిరించేటప్పుడు ఆ పాయింట్ని ఇంకా తీసుకురాకూడదు. అలాగే ఎక్కిరించుకునేటప్పుడు వాళ్ళది వీళ్ళది ఎక్కిరించుకున్నప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి, సో క్వైట్గా ఉండడం అన్నది నేర్చుకోవాలి. ఇంకోటి ఇవి మోడరేట్ చేయాల్సిన పని ఏంటంటే, ఈ అతివాదులు చేసే ప్లాన్స్ని నుంచి మన వాళ్ళని మనమే కాపాడుకోవాలి. నేను మీ నుంచి ఆశించేది అదేనండి, మీరు కానీ ఇతర మోడరేట్ హిందూస్ కానీ హూఎవర్, మీ మీ జనాల్ని మీరే కాపాడుకోవాలి. మోసాలు జరుగుతున్నాయి, మనోడే మోసం చేస్తున్నాడు, మన డ్రెస్ వేసుకొచ్చి మన దేవుడి పేరు చెప్పి మరీ మోసం చేస్తున్నాడు. పక్కనోడు మోసం చేస్తే ఒక పద్ధతి అండి, వాడి పనే అది అనుకోవచ్చు. మన దేవుడి పేరు చెప్పి, హిందూ అయినా క్రిస్టియన్ అయినా సరే, మీరు అన్నట్లు చెప్పండి సార్, ఒక చిన్న విషయం సార్, మీరు అన్నట్లు కొత్త వాళ్ళే ఎక్కువ ఆవేశం ఎక్కువ ఉంటుంది కొత్త వాళ్ళకే. అతి అవును అవును, ఆవేశం అంటే ఏది, ఏదో జరిగిపోతుంది నా ధర్మానికి, ఏదో జరిగిపోతుంది, వాళ్ళు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని. కానీ దీని మూలం అంతా ఎట్లా అంటే సార్, ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వచ్చినా హిందూయిజంలోకి పోయినా కానీ అల్టిమేట్ ఏంటంటే ఖచ్చితంగా డొనేషన్స్ ఇస్తారు. దేవుడు అంటే భయం ఉన్నవాడు ఖచ్చితంగా వాళ్ళ ఏది బాబాలకైతేనేమి పాస్టర్లకైతేనేమి డబ్బులు ఇవ్వాలి. అయితే వీళ్ళలో వీళ్ళు మత మార్పిడి జరుగుతున్నా అని వీళ్ళు వీళ్ళు కొట్లుకుంటారు, ఎందుకు డబ్బులు వీళ్ళ డబ్బు పోయి వాళ్ళ పోతూ వాళ్ళు తింటున్నారని. అంతే, అది మెయిన్ సార్. నేను నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదేనండి, ఈ అతివాదులకే ఉన్న రోగం ఏంటంటే కొత్తగా జాయిన్ వాళ్ళే కంగారు పడుతుంటారు. నాలుగైదు తరాల నుంచి క్రిస్టియానిటీలో ఉన్నోళ్ళు దే డోంట్ కేర్ అండి, వాడు అసలు వాడిని అంది నన్ను కాదుగా అనేది, వాడిని ఎవరు అనుకుంటున్నారు, వాడికి తెలియకపోతే తెలియదు అని చెప్పి మోస్ట్ దాని అంటారు జనరేషనల్ క్రిస్టియన్స్, మల్టీ జనరేషనల్ క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళు అసలు పట్టించుకున్నారు పట్టించుకోరు, అనుకుంటే అనుకోనిరా భాయ్ నా దేవుడి సంగతి నాకు తెలుసు అని వీళ్ళు ఊరుకుంటారు. అతిగాళ్ళు మాత్రమే అవును. ఇప్పుడు భక్తి అనేది పర్సనల్ థింగ్ కదా, నేను నేను నాస్తికుడిని అయ్యి ఉండి కూడా ఐ స్టిల్ రెస్పెక్ట్ పీపుల్ హూ కీప్ భక్తి టు దేర్ ఓన్ సెల్ఫ్. వాళ్ళ పర్సనల్ గా తీసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం, అది ఇంటి వరకే ఉండాలి సార్. ఎవరి ఇంటి వరకు వాళ్ళకి, ఎవరి ప్రార్థనా మందిరం వరకు వాళ్ళ వరకు, అంతే, దట్స్ ఆల్. బయటకు తీసుకొచ్చి నాది గొప్ప నీది తక్కువ అనగానే మొదలైపోతుంది గొడవ. ఇంకోటి ఏంటంటే సార్, ఎవరైనా కానీ ఎక్కడ ఏం మాట్లాడేది అవగాహన కలిగి ఉండాలి. అవునవును, ఇప్పుడు మీరన్నట్లు కొద్దిగా అదే కొత్త వాళ్ళు వాళ్ళు చేసి మేము ప్రసాదం తీసుకొని వాళ్ళు అంటారు, వాళ్ళేమో మేము అట్లా చేయం ఇట్లా చేయం అది తిని ఇవన్నీ అంటారు, అది ఎక్కడా లేదు అంటే అన్నిటికీ సమర్థంగా ఉన్నాయి. ఒక పని, ఒక విషయం సార్, ఒక పని చేయాలి, ఆ దానికి అంటే ఒక పని చేసేది, ఒక తప్పు పని ఉందనుకోండి చేయకూడదని ఉంటుంది, ఒక చోట సమర్థించినట్టు ఉంటుంది ఎక్కడైనా కానీ సార్.
ఈ మూడు మత గ్రంథాల్లో కూడా ఒక అవునవును విషయం అదే ఏదైనా అండి. జరిగింది అనుకోండి సార్, దాన్ని కొన్ని చోట్ల సమర్థిస్తారు, కొన్ని చోట్ల ఖండిస్తారు. అవును అంతేలేండి, ఒక చోట ఆలస్యం అమృతం విషం అంటారు, ఇంకో చోట తొందరపడాలి తొందరపడకపోతే ఇదేంటి నిదానమే ప్రధానం అంటారు ఇంకో చోట. సో బోతేస్ మనకి ఈ కాలంలోకి ఏది పనికొస్తే అది ఉంచుకుని మిగతాది పక్కన వదిలేయటం బెటర్ అండి. నేను జనాలకు చెప్పేది ఏంటి అంటే మీ మతాలని వదిలేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను, కాకపోతే నా హ్యాపీనెస్ కాదు కదా కావాల్సింది ఇక్కడ. పీపుల్ ఆర్ నాట్ సపోజ్ టు ప్లీజ్ మీ కదా, ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మీ హ్యాపీనెస్ మీ దేవుడిని నమ్మటంలోనే ఉంటే బీ హ్యాపీ విత్ దాట్, అంతేగాని పక్కన వాడు ఏం చేస్తున్నాడు, వాడు నా ధర్మాన్ని ఏదో అనేస్తున్నాడు నెత్తి మీద పెట్టు, నీ ధర్మాన్ని అంటున్నాడు అంటే ఎప్పుడైతే మనం రియాక్ట్ అవుతామో వాడు ఇంకా ఎక్కువ చేస్తాడండి. చిన్నపిల్లలతో కానీ మనుషులతో కానీ ఇది ఒక ఇదే పాయింట్. ఇప్పుడు మిగతా దేశాల్లో యూరోప్లో కానీ వీటిల్లో కానీ క్రీస్తు మీద లేదా యేసు లేదా ఇతర బైబిల్ క్యారెక్టర్స్ మీద వాళ్ళు సెటైర్లు వేస్తే ఎవడో పెద్ద రియాక్ట్ అవడు. సో ఇక వాళ్ళు తగ్గించేశారు, ఎవడ రియాక్ట్ అవ్వకపోతే ఇంకెందుకు రైట్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ అతిగా రియాక్ట్ అవుతున్నారు. అమ్మా నా దేవుణ్ణి అంటావా, నువ్వు అన్ని మాటలు అంటావా అని చెప్పి పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు. ఓకే వీడు ఉడుకుతున్నాడు కదా ఉడికిద్దాం పదా అని బయలుదేరుతారు. సేమ్ టు సేమ్ విత్ హిందూస్, నా దేవుణ్ణి అంటావా, నా నా శివుణ్ణి నా విష్ణువుని ఇన్ని మాటలు అంటావు, నా రాముణ్ణి కాదంటావా నువ్వు అని చెప్పి ఎంత ఎగిరితే అంత ఈజీగా తొక్కేచ్చాలని. ఎందుకంటే నేను హర్ట్ చేయడం చాలా ఈజీ రైట్, ఒక మాట అంటే చాలా హర్ట్ అయిపోయి గిలగిల కొట్టేసుకుంటాం ఫినిష్, వాడి చేతి కంట్రోల్ వెళ్ళిపోయింది. భక్తి అన్నప్పుడు దేవుడు నా దేవుడు నాకే ఇంపార్టెంట్ అన్నప్పుడు మన ఇంట్లో పెట్టుకోవాలి, మన మనసులో పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అది మానవ హక్కు అంటే అలా ఉంటుందండి. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు వర్షిప్ ఆర్ బిలీవ్ వాట్ ఎవర్ దేసే. పక్కన వాళ్ళ దగ్గరకు వచ్చి పబ్లిక్లోకి వచ్చి అల్లరి చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్రదీప్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. నేను నాకు నేను నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్లీజ్ ఇంకొంతమంది ఇలా మీ మీలాగా ఆలోచించే మోడరేట్ క్రిస్టియన్స్ కలిసి ఈ మీరు స్ట్రైక్లు తెప్పించుకోకుండా ఉండాలి అంటే వాళ్ళ వీడియోస్ డైరెక్ట్గా వాడక్కర్లేదండి, దెర్ ఆర్ మెనీ అదర్ టెక్నిక్స్. కొంతమందిని అడిగి తెలుసుకోండి, దాని మీద బ్లర్ చేయటం లేకపోతే దెర్ ఆర్ వేరియస్ వేస్ టు డూ. మీరు విమర్శించదలుచుకుంటే వీళ్ళు చేసే తప్పు అని తలుచుకుంటే ఆ పద్ధతుల్లో మీరే చేయాలండి. క్రిస్టియన్స్ నుంచే వ్యతిరేకత మెల్లిగా మొదలైనా సరే, ఈరోజు మెల్లిగా మొదలదు, ఈరోజు 10 మంది చూస్తారండి, రేపు 20 మంది చూస్తారండి, మెల్లిగా చేసి వాళ్ళ తప్పుల్ని ఎండగట్టి మన మీ సమాజంలో ఉన్న మనుషుల్ని మీరే కాపాడుకోవాలి. దట్స్ మై విష్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే థ్యాంక్ యూ సార్. Thank you.